శ్రీకాకుళం జిల్లా పులివెందుల మార్చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. రౌడీ రాజకీయాలకు ఆజ్యం పోసింది చంద్రబాబు అంటున్న మంత్రి ధర్మానతో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్. 4 నెలలైన తర్వాత జిల్లాకు మొట్టమొదటిసారి వచ్చిన చంద్రబాబు నాయుడు మాజీ సీఎం ఏదైతే జిల్లా కార్యకర్తలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అనిశ్చిత వ్యాఖ్యలు ఏదైతే శ్రీకాకుళం 2 పులివెందల్లా తయారు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మంత్రి కృష్ణదాస్ గారు ఉన్నారు, అన్నట్టు తెలిసిన ప్రధానంగా చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో కూడా కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, చిల్లర రాజకీయాలు చేసుకుంటూ వైసీఆర్సీపీ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు భావ్యం అనుకోండి? చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో పులివెందుల్లా చేస్తారని చెప్తున్నారు. పులివెందుల్లో నిన్న మొన్న జరిగినటువంటి హత్యా రాజకీయం చేసిన తెలుగుదేశం నాయకులు, ఆ నాయకులు ఈవేళ ఈ తెలుగుదేశంలో రక్షణ లేదని కనుకనే తెలుగుదేశం పార్టీ వదిలి మరి బీజేపీకి వెళ్ళినట్టు వైన మంత్రి మరి ఆదినారాయణ రెడ్డి, అలాగే తెలుగుదేశంలో మీకు కుడిభుజం ఎడంభుజం అనుకున్నటువంటి మరి సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, మరి శ్రీజే వెంకటేష్ కానీ ముఖ్య నాయకులందరూ కూడా పలాయనం చిత్తగించి బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. మీ తాలూకు సమర్థత మరి ఎటుపోతుందో మాకైతే అర్థం కావట్లేదు. మీరు శ్రీకాకుళం గురించి మాట్లాడుతున్నారు, శ్రీకాకుళం సత్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఇక శాంతి కాముకులు ఇక్కడ కష్టపడి బ్రతికే మనస్తత్వం ఉన్నటువంటి ప్రజానికి ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి సమర్థవంతమైనటువంటి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందుతోంది. ఇటువంటి భయం మీకు ఏం అక్కర్లేదు చంద్రబాబు, నీ సంగతి నువ్వు చూడు, నువ్వు ఎదుటి వాళ్ళ కోసం సలహా ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు మొదటి నుంచి కూడా నీ దారే అడ్డుదారి, మేము ఎప్పుడూ రాతమార్గంలో వెళ్ళి మా నాయకుడు వెనక సక్రమైన రీతిలోనే ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ప్రజావేదిక కూల్చిన మొదల దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్యకర్తల మీద కానివచ్చు వాళ్ళ మీద కేసులు పెడుతూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి రాజకీయాలని నా జీవిత చరిత్రలో చూడలేదు, ఇంత సీనియర్లు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి కూడా చేయలేదు, అంటే తండ్రి లాంటి వ్యక్తిని కూడా నేను ఎదుర్కొని వచ్చాను, ఆఫ్టర్ ఆల్ ఈ ఎంత అనే లెక్కల్లో కూడా ప్రశంసిస్తున్నాను. దీనిపై మీరేమనుకుంటున్నారు? తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిన మంచిని నేర్చుకోవాలా? విమర్శించడం, తప్పులుగా మాట్లాడడం, సుదీర్ఘ అనుభవం ఎన్టీ రామారావు లాంటి మంచి నాయకుడికి అల్లుడయ్యాడు ఈయన. ఇతని అదృష్టం అది. చివరికి ఆ మామకు కూడా వెన్నుపోటు పొడిచి అక్రమ మార్గంలో ఆయనకి కూర్చిదించి అడ్డుదారిలో ముఖ్యమంత్రి అయినటువంటి తీరు చంద్రబాబు నాయుడుది. తన స్వశక్తి మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి అవలా, అతను వాజ్పేయి సపోర్టు, బీజేపీ సపోర్టు, మరి వెన్నుపోట్లు పొడిచి అధికారం వచ్చినటువంటి నాయకుడు నువ్వు. నీవు మా నాయకుడిని విమర్శించే నైతికత ఏనాడు కూడా నీకు లేదు. నువ్వు ఎదుటివారికి ఆపాదిస్తున్నావు రౌడీ రాజకీయాలు, మీరేమి తప్పులు చేస్తున్నారని. నువ్వు చేసే తప్పులన్నీ నువ్వు చేసి ఎదుటివాడికి ఆనాడు వంగవీటి రాధా ఈ విషయంలో కానీ, మరి ఇక్కడ జరిగినటువంటి అనేక సందర్భాల్లో కానీ, మరి మీ నాయకులు వ్యవహరించే తీరు కానీ, అధికారుల మీద మీ దులుం కానీ, మరి ప్రజాస్వామ్యం అపహాసం చేసినటువంటి మీ నాయకుల తాలూకా ప్రవర్తన గ్రామాల్లో కానీ, ఇవన్నీ మీరు అభిమానిసి ఎదుటివాడి మీద ఆపాదించినట్టు చూస్తున్నారు. మీరు విమర్శలు చేయండి, సద్విమర్శలు అయి ఉంటే బాగుంటుంది, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీరు దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని సిగ్గుపడుతున్నాం మేము. మీరు చక్కగా మీరు మీకున్న అనుభవాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి మంచి పరిపాలించడానికి మాకు మంచి సలహాలు ఇవ్వండి. మేమందరం ప్రజల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు ఆలోచించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖం సాధించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. మరి దానికి అండగా ఉంటూ మీరు కూడా సహకరించాలని చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నారు. ఓకే, ఏదేమైనప్పటికీ కార్యకర్తల సమావేశంలోనే తప్పుడు ప్రచారాలు చేసుకుని రావద్దు, కలిసి పనిచేసి ప్రజలకు ఉపయోగపడదామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ తప్పుడు రాజకీయాలు చేసి మాత్రం జనాల్లోకి వెళ్తే ఊరుకునే ప్రసక్తి లేదంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూతో ఆనంద్, ప్రైమ్ న్యూస్.